గెలిచేదెవరు? భామల సతి భామల తెలియాలంటే వాళ్ళని పిలిచేయాలి కదా. లెట్స్ ఫస్ట్ వెల్కమ్ భామలు. పవర్ హౌస్ లా కరెక్ట్ గా సెంటర్ లో ఉన్నావు అక్క, అటు ఇద్దరు ఇటు ఇద్దరు. అమ్మో వీళ్ళు మాటకారులు కూడా. ఈ రోజు వచ్చే సత్యభామల సంగతి హామ్ పట్ట అనిపించేస్తుంది. బట్ మీ పరిచయాలు తీసుకుందాం. నా పేరు గాయత్రి, హైదరాబాద్. హైదరాబాద్ నుంచి ఏం చేస్తుంటారు? నేను ఎంబీఏ చేస్తున్నాను అండ్ సింగింగ్ కూడా చేస్తుంటాను. వెరీ నైస్. అండ్ నా పేరు శ్రవంతి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఫ్యాషన్ చేశాను, ఫ్యాషన్ డిజైనర్. వెరీ నైస్. నా పేరు స్వియా. ఓకే, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను కూడా సింగింగ్ చేస్తున్నాను. నెక్స్ట్. నా పేరు శరణ్య. శరణ్య హైదరాబాద్ నుంచి. నేను ఎంఎస్సీ చేసేసాను. మీరు యాజ్ అ టీమ్ భామలుగా వచ్చారు ఈ రోజు. మీలో కామన్ పాయింట్ ఏంటి? వాట్ మేక్స్ యు టుగెదర్? మా ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్? సేమ్ కాలేజ్? యా, సేమ్ కాలేజ్, సేమ్ హౌస్ ఇద్దరం. మీరిద్దరు అక్క చెల్లెలా? కాదు, నేను ఆడబోడ్చిన అవుతాను. మా ఇద్దరికి వేరే హట్ అయ్యానంటే చూసే వాళ్ళు ఇంకెంత హట్ అవుతారు అబ్బాయిలు అక్కడ. మీరిద్దరికి పడకూడదే. మేమిద్దరం చాలా క్లోజ్. మేమిద్దరం చాలా క్లోజ్. నిజం ఏ మాట కామాట. మీ అందరిని చూస్తే నాకు మీ గ్యాంగ్ లో జాయిన్ అయిపోవాలనుంది. మీ గ్యాంగ్ కదా ఈ మాట సత్యభామలకి చెప్పకండి. సో మీ టీమ్ స్పిరిట్ ఇలాగే ఆఖరి వరకు ఉండాలి, ఎందుకంటే మన ప్రతిరోజు పండుగలో ఏదైనా జరగవచ్చు. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. అండ్ మీకు పోటీగా రాబోతున్న సత్యభామల్ని పిలిచేస్తాను. మీరు పొజిషన్. ఓకే, మరి పిలిచేదావా? సత్యభామలు వచ్చేయండి. సత్యభామలు వచ్చేసారు. వాళ్ళ గురించి ప్రత్యేకమైన ఇంట్రొడక్షన్ అక్కర్లేదు. దట్ ఇస్ సంధ్య అండ్ షీస్ ద బ్రీనా అండ్ ఇక్కడ నటకుమారి అండ్ రుషిక. సో వీళ్ళందరూ సీరియల్స్ లో తలుక్మని ఎలా మెరిసే తారలు అనమాట. ఈ రోజు మీకోసం దిగొచ్చి మీకు పోటీ ఇవ్వడానికి వచ్చారు. సో మీరు ఏమైనా చెప్పాలనుకున్నారా? వాళ్ళు నిజంగా డాన్స్, వాళ్ళు డాన్స్ చేశారు. అది జస్ట్ శాంపుల్ మాత్రమే. జుజుబి. ఓకే, సో సంధ్య, మనసు, మమత, నా పేరు మీనాక్షి, అల్లరే అల్లరి ఇలాంటి సీరియల్స్ లో అందరికి దగ్గర అయ్యారు. అండ్ సబ్రీనా, యు స్పీక్ తెలుగు? ఐ డోంట్ స్పీక్ తెలుగు, బట్ యు అండర్స్టాండ్? ఐ అండర్స్టాండ్ లిటిల్ బిట్. త్రాంది నమస్కారం. త్రాంది నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. బాగున్నాను. యు నో దిస్? వీళ్ళు తెలుసా మీకు?
సూపర్ అసలు కన్ ఐ లైక్ దిస్ ది అప్గ్రేడేషన్ ది అప్డేట్స్ చాలా బాగున్నాయి. మీరు ఏమైనా చెప్పాలనుకున్నారా? ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థాంక్యూ. చాలా ఎంత క్యూట్ గా చెప్పారా. చెప్పారు కానీ అందులో చాలా మతలబులు కనిపిస్తున్నాయి, మరి అవన్నీ పోను పోను తెలుస్తాయి. సో ఆల్ ది బెస్ట్ సత్యభామలు పొజిషన్. దేనికైనా సంబంధించిన అయి ఉండొచ్చు. సీన్ కంటిన్యూటీ, సాంగ్ కంటిన్యూటీ, లీడ్స్, సినిమాలకి సంబంధించిందే కాకుండా పొడుపు కథలు, సామెతలు, ఫనీ క్వశ్చన్స్, క్వశ్చన్స్ లోనే ఆన్సర్ దాగున్న క్వశ్చన్స్, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటాను అనమాట. బజర్ నొక్కి రైట్ ఆన్సర్ చెప్తే 20 points తో పాటు ఆపోజిట్ టీం నుంచి వచ్చిన బక్రా పనిష్మెంట్ ని కూడా ఎంజాయ్ చేయొచ్చు మీరు. సో ఇంతకీ బక్రాలు ఎవరు రాబోతున్నారు? బామల టీం నుంచి బలిగా బక్రా ఇస్ వియా అయితే సత్యభామలు మీరు ఎవరిని పంపిస్తున్నారు? అంత హ్యాపీగా వస్తున్నావు వరుష, ఎంజాయ్ చెయ్యాలి. Okay, so Swiya and Rishika, all the best. My first question, LED question అన్నమాట. LED మీద మీకు సీన్ చూపిస్తాను, ఆ సీన్ కంటిన్యూటీ ఎక్కడైతే ఆగుతుందో ఆ తర్వాత నుంచి సీన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. LED ప్లీజ్. ఎప్పుడు నీ వెనక జనం, విజిల్స్, క్లాప్స్, కంటికి రెప్పలా చూసుకునే ఇద్దరు బామ్మర్లు, నీ ఒంటి మీద ఈగ, ఈగ కూడా వాళ్ళెవరు? మరి అమ్మాయి, అబ్బో ఆ అమ్మాయి చేతిలో ఎప్పుడు డబ్బులు గలగలే. చాలా పెద్ద ఫ్యామిలీ, దేశాల గురించి తెలియని వాళ్ళు లేరు. వాళ్ళది వాళ్ళది ఒక డిఫరెంట్ కల్చర్. వేణుమాధవ్ ని పోతురాజు గెటప్ వేయించి వాళ్ళు ఎలా కొడుతూ కొడుతూ ఎనాక్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు వచ్చి సైడ్ లో ఉంటే ఇదేనా ఈగ వాళ్ళకు కూడా అంటే అని అలా చెప్తూ ఉంటారు. డబ్బులు కలగల, డబ్బులు కలగ, వాళ్ళ వైఫ్ ఏమో ఇలా ఇలా అని అందరు చిల్లరైన బాబు అని ఇట్లా ఇట్లా వెళ్తూ ఉంటారు. ఆవిడ ఈ ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అనేది నేను చెప్పను, స్వీయ చెప్తుందా లేదా రిషిక చెప్తుందా? ఇంకేంటి చెప్పేది? 20 points టు సత్యభామలు. ఓకే, స్మార్ట్ పోరిలోని థర్డ్ క్వశ్చన్. నేను స్క్రీన్ మీద ఒక యానిమేషన్ చూపిస్తాను, ఆ యానిమేషన్ లో ఒక సామెత దాగుంది, ఆ సామెత ఏంటో గుర్తించి చెప్పిన వాళ్ళకే పాయింట్. ఎల్ఈడి ప్లీజ్. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం. ఈ ఆన్సర్ రైటా రాంగా ఇంతకి? ఏదైనా జరగచ్చు. సో ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ లోనే ఆన్సర్ నక్కి నక్కి దాగి ఉంది, దాన్ని వెతికి బయట తీసి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఒకరికి ఒకరికి అస్సలు పడదు, మధ్యలో ఒక గోడ కట్టుకున్నారు. అన్న వైపు తమ్ముడు వస్తే అన్న చితకబాడతాడు, తమ్ముడు వైపు అన్న వస్తే తమ్ముడు చితకబాడతాడు. అప్పుడు గోడ పైన కోడి పుంజు గుడ్డు పెట్టింది. ముందుగా అన్న తీసుకుంటాడా లేదా తమ్ముడు తీసుకుంటాడా? బజర్ ముందుగా నొక్కారు భామలు. పుంజు గుడ్డు పెట్టదు కదా, కోడి పుంజు గుడ్డు పెట్టదంట. రైటా రాంగ్ ఆన్సర్?
ట్రెడిషనల్ బామ్మలు మోడర్న్ ముదర్లు అన్నమాట. ఈ మధ్య పుంజులు కూడా పెడుతున్నాయి కదా, వినపడుతుందా? కానీ నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావు. నీకు అర్థమవుతుందా? సత్యభామలు పాట అదేనా? సితారా శృంగార శుక్ర తారా తెలియాలంటే మీరు రెండు ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. బేసిక్ గా ఫస్ట్ ఛాలెంజ్ అప్పుడప్పుడు ఈటింగ్ ఛాలెంజ్ ఉండొచ్చు, లేదా హ్యాండ్స్ టైయింగ్ ఛాలెంజ్ ఉండొచ్చు. ఈ రోజు హ్యాండ్స్ టైయింగ్ ఛాలెంజ్. ఇప్పుడు హ్యాండ్స్ టైయింగ్ ఛాలెంజ్ కి ఎవరిని పంపిస్తున్నారు? బామలు, శ్రవంతి అండ్ సత్యభామలు. నచ్చు టీమ్ లీడర్ బర్లోకి దిగుతుంది అన్నమాట, వచ్చేయండి. ఓకే, సో ఈ రోజు
హ్యాండ్స్ టైయింగ్ ఛాలెంజ్ లో ఈ చీటీలలో పదాలు ఉన్నాయి. నేను మీకు పదం చూపిస్తాను, మీ నోట్ లో చాక్ పీస్ పెట్టుకుని ఆ పదాన్ని బోర్డు మీద రాయాలి. ఒక్క నిమిషం టైమ్ లో మీరు ఎన్ని పదాలు రాయగలిగితే అన్ని ఇంటూ 50 పాయింట్లు మీ అకౌంట్ లోకి. ఓకే, లెట్ మీ డూ ది ఆనర్స్. Okay, so all the best. Your time starts now. Kanival fast ga Shavanti nattu chesestondi. Koncha gap ichukondi next padalu raayadaniki. Oh, wow! Super nattu. నట్టుకిది అయిపోయిందా? సెవెన్సీకి ఇది హనీ ఇస్ ద బెస్ట్. లాస్ట్ 20 seconds. హనీ ఇస్ ద బెస్ట్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, టైమ్ ఆఫ్. హనీ ఇస్ ద బెస్ట్, హనీ ఇస్ ద బెస్ట్. పాటకైన పాటకైన హనీ ఇస్ ద బెస్ట్, హనీ ఇస్ ద బెస్ట్, హనీ ఇస్ ద బెస్ట్. ఇలా కొట్టి వెన్ను తట్టు హనీ ఇస్ ద బెస్ట్. సో లెట్ us see మీ మొదటి పదం అంతేగా అంతేగా. ఆ తర్వాత హనీ ద బెస్ట్ ఈజ్ మింగేశారా? లేదు. ఇంగ్లీష్ లో రాసారా? లేదు లేదు. బట్ అంతేగా అంతేగా, యు డిడ్ యువర్ బెస్ట్. 50 పాయింట్స్ టు ఫామలు. నట్టు ఫ్రమ్ సాతిబామలు. అబ్బా దబ్బా జబ్బా. ఆ తర్వాత జింగ్ జింగ్ అమేజింగ్ రాయలెక్ పేర్. సో మీకు కూడా 50 పాయింట్స్ సాతిబామలు. అండ్ ఈ రోజు పర్టికులర్ గా జమ కొంచెం కాంప్లికేటెడ్ అండ్ మీరు ఇద్దరు యు డిడ్ యువర్ బెస్ట్ కాబట్టి మొగేమో ఖుషివా. చెరో టీమ్ 50 50 చెరో 50 తెచ్చేసుకున్నారు. మళ్ళీ టై లో ఉన్నారా? నెక్స్ట్ ఏం జరగబోతుంది తెలియాలంటే మనం సెకండ్ ఛాలెంజ్ స్టార్ట్ చేయాలి. లెట్స్ స్టార్ట్ డ్రా ద పిక్చర్ ప్రాపర్టీ చేంజ్. సో రౌండ్ రూల్స్ చెప్పేస్తాను. మీకు ఒకదాని తర్వాత ఒకటి ఎల్ఈడి మీద బొమ్మలు కనిపిస్తాయి. ఆ బొమ్మలు చూడడానికి కేవలం నా దగ్గర ఉన్న ఈ భామ ఈ సతిభామకు మాత్రమే అర్హత. దట్ ఇస్ స్వియా అండ్ సంధ్య. మీరు ఎంత ఫాస్ట్ గా ఆ బొమ్మ డ్రా చేసి తర్వాత ఉన్న భామ సతిభామకు చూపించి వాళ్ళు అలాగే చూపించి 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 ఆఖరిగా ఉన్న శరణ్య అండ్ నటకుమారి మీ బొమ్మల్ని మాత్రమే పాయింట్స్ కోసం కన్సిడర్ చేస్తాను. సో అలా మీ పేపర్ నా దగ్గర వచ్చిన తర్వాత శరణ్య అప్పుడే స్వియాకి సెకండ్ ఇమేజ్ చూడడానికి అర్హత. అలాగే నట్టు మీకు కూడా. మీరు ముగ్గురు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు తిరగకూడదు. మీరు ఒకసారి చూపించడానికి తిరిగిన తర్వాత స్వియా అండ్ సంధ్య మళ్ళీ ఆ పేపర్స్ నా దగ్గరకు వచ్చిన తర్వాత యూ కెన్ టర్న్ బ్యాక్ టు సీ ద నెక్స్ట్ ఇమేజ్. ఓకేనా? అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ ఎల్ఈడి. ఫామలు ఆల్రెడీ చూపించేశారు, క్రేజీ. అండ్ ఒక పేపర్ లో ఒక బొమ్మ మాత్రమే గీయాలి, కొంచెం పెద్దగా గీయాలి. టీవీ ముందు కూర్చున్న భామలు కూడా చూడాలి, అర్థం చేసుకోవాలి. ఇవి చాలా బుజ్జిగా గీశారు. ఏంటో ఒక పేపర్ మీద ఒక బొమ్మ మాత్రమే గీయాలి. పాములు చాలా ఫాస్ట్ గా వేస్తున్నారు, దాన్ని ఎలా గీస్తున్నారు అంట. అయిపోయిందా? అయిపోతే నా పేరు పిలిచేయండి. నెక్స్ట్ ఇమేజ్ ఫోర్ పాములు. కొంచెం పెద్దదిగా గీయండి, ఒక పేజ్ లో ఒక బొమ్మ మాత్రమే గీయండి. ప్రతి పాములు మీరు కూడా నెక్స్ట్ ఇమేజ్ చూడొచ్చు. బామలు చాలా ఫాస్ట్ గా గీస్తున్నారు సత్యబామలు. నట్టు నువ్వు ఫస్ట్ గా ఉంటే బాగుండేదేమో కదా. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ ఫోర్ భామలు. సత్యబామలు నెక్స్ట్ ఇమేజ్ చూడొచ్చు. ఏమిటిది, ఏదోలా గీస్తున్నారు.
ఉన్నారు. రెండు టీమ్స్ నాకు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, టైమ్ ఆఫ్. ఇప్పుడు ఎవరి కళాఖండాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఇమేజ్ ఇచ్చారు టెలిఫోన్, కానీ బటన్ కాదు, అప్పుడుండే రింగ్ టెలిఫోన్ అన్నమాట. అది భామరు స్వీయ ఎలా గీసిందో చూద్దాం. ఏయ్ భూతత్వం ఇవ్వండి నాకు. మీరు మొదటగా స్వీయను ఎందుకు పెట్టారు? తప్పు చేశారు, తప్పు చేశారు సార్. అది శ్రవంతి ఎలా అర్థం చేసుకున్నారు? మీరు ఏమనుకొని గీశారు? ఏదో కాపీ చేయాలనుకున్నారు అనిపిస్తుంది. అది టీమ్ లీడర్ గారు మీరు ఏమనుకున్నారు? గన్నే కాదు, నేను హెయిర్ డ్రైయర్ అనుకున్నా. ఫోన్ ది హ్యాండిల్ మాత్రం వేసి కింద తీయడం మర్చిపోయింది. గాయత్రి ఏమో హెయిర్ డ్రైవర్ అనుకున్నారు. శరణ్య ఏమనుకుని గీశారు? పెక్స్ అనుకున్నా, పెక్స్ అనుకున్నా. బామలు చాలా రిస్క్ తీసుకున్నారు మీరు. నో, యు లాస్ట్ 50 పాయింట్స్. ఓకే, సత్యభామల సంగతి చూద్దాం. సత్యభామల టీమ్ లో సంధ్య ఉన్నారు ఫస్ట్. పర్లా, అది అనుకోవచ్చు ఫోన్ అని. షీ డూ వెల్, యు డిడ్ ఎ గ్రేట్ జాబ్ సబ్రీనా. రిషిక ఎలా గీశారు? ఏంటో నాకు అర్థం కాక నేను ఇంకా బీభచ్చు. ఇలా పెట్టి ఇలా తీసి నేనైతే సూపర్. అసలు ఏమనుకుని గీసావు అన్నట్టు? అదే బేబీ క్రీమ్ ఏదో వస్తుంది కదా ఫేస్. టెలిఫోన్ కాస్త పువ్వయింది ఇక్కడ, అక్కడ అద్దాలు, ఇక్కడ పువ్వయ్యాయి. బోత్ ద టీమ్స్ లాస్ట్ 50. నెక్స్ట్ బొమ్మ రుబ్రోలు. శ్రియా నిన్ను అడగాలంటే భయం వేస్తుంది నాకు. చూపి, నా ఫేవరెట్ హాలిడే స్పాట్ ఒకటి ఉంది అనమాట, అక్కడ బై బీచ్ ఇది అమ్ముతారు, టిబెట్ షాప్. ఇలా అంటే సౌండ్ వస్తుంది, అది గుర్తొచ్చిందా చూడంగానే నాకు. శ్రవంతి ఏమనుకుని గీసారు? క్యాండిల్, క్యాండిల్ కాదు, కానీ అది కాదే, మీ తప్పు కాదు, మొత్తం సుయా చేసింది. గాయత్రి మీరేమనుకుని గీసారు? నేను నిజంగా బర్త్డే కేక్ అనుకున్నాను. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. శరణ్య ప్రాపర్ గా దీపావళి దీపం అనుకున్నా. నిజంగా దీపావళి దీపం అనుకున్నా. షీ ఇస్ సో అప్సెట్ పాపం. సారీ భామలు, నో 50 హియర్ ఆల్సో. సత్య భామలు మీరేం తక్కువ తినలేదు, రాగండి. సంధ్య ఏంటది, నువ్వు బాగిస్తావు అనుకున్నానే. పైన పత్రం సన్నబడిపోయింది, ఎందుకు వచ్చింది? సబ్రీనా ఏమనుకుందో? యాక్చువల్లీ సబ్రీనా ఇస్ గుడ్ అట్ ఇట్స్ లైక్ ఇంక్ పాట్ అండ్ ద ఫెదర్. పాపం, కానీ అది కాదే. రిషికా ఏందది, పౌడర్ డబ్బా మూత తీసి ఈక పెట్టినట్టు. నువ్వేమనుకున్నావు నట్టు? నేను అసలు నాకేం అర్థం కావటం లేదు, ఏమేస్తున్నారు మీరు? నేను చెప్పనా? నన్ను తప్పుగా అర్థం చేసుకోనంటే చెప్తా. తల్లో పెయిన్ ఉంటుంది కదా, అది మైక్రోస్కోప్ లో పెట్టి చూసినట్టుంది. సత్యభామలు కూడా 50 పాయింట్లు, రెండోసారి కోల్పోయారు. థర్డ్ ఇమేజ్ ప్లీజ్. అవర్ గ్లాస్, అవర్ గ్లాస్ ని పర్లేదు, ఫస్ట్ టైం. శ్రవంతి అదేంటి? నెక్స్ట్ గాయత్రి ఏమనుకున్నారు? ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ ఆ షేప్ తీసుకురావడానికి. మెల్లిమెల్లిగా స్క్వేర్ పెరిగింది, లోపల గ్లాస్ తగ్గింది. నాకు ఇందాక నుంచి మీతో మాట్లాడుతున్నాగా నా కన్ను సరైన అయిపోయింది. షీ సో అప్సెట్ సీరియస్లీ. అండ్ ఇది నేను చాలా నా సైన్స్ బ్యాక్గ్రౌండ్ అంతా వాడేసి, ఒక టంగ్ ఇచ్చారేమో, టేస్ట్ బడ్స్ ఇచ్చారేమో అని ఏదేంటో ఊహించుకొని చాలా దూరం ఆలోచించారు. చార్ గ్లాస్ అనిపించిన వేసేసే వాళ్ళు, బట్ మీరు వేయలేదు. సారీ, 350 కూడా పోయింది. ఆ సత్యభామలు మీ పరిస్థితి ఏంటి? ఏయ్, అవర్ గ్లాస్ అలా ఉంటుందా? డప్పులా ఉంది. ఓకే సబ్రీనా, అవర్ గ్లాస్ లాగే గీసి. మామూలు బీభత్సం కాదు. ఏది రిషిక, ఇది చూస్తే కదా నేను వెయ్యాలి. ఏంటది నట్టు, నువ్వేమనుకున్నావు? నాకు ఇదేదో కూడా తెలీదు, 50 కూడా ఇవ్వడం తెలీదు. నెక్స్ట్ ఇమేజ్ రిక్షా. ఎన్నాళ్ళకి ఇందాకది, ఇది బాగుంది. అది యాక్చువల్లీ జీప్ లాగా, పర్లేదు. ఏ ముందు అదేంటి, దానికి కొమ్మలు ఎందుకున్నాయి? అంటే అది హ్యాండిల్, హ్యాండిల్. అది పాత కాలంలో యుద్ధాలకి వాడేవాళ్ళు కదా, యుద్ధాలకి వాడేవాళ్ళు కదా.
ఓల్డ్ మూవీస్ కి అది టెలిస్కోప్ లాగా, టెలిస్కోప్ కైండ్ ఆఫ్ కింద చక్రాలు ఎందుకున్నారు. సో ఈ అబ్బాయి కూడా పోయే, మీదైతే అది కూడా రాలేదు. కొంచెం రిక్షా లాగే ఉంది సబ్రీనా, సైకిల్ చేసేసింది సబ్రీనా దాన్ని. బట్ మీ ఇమాజినేషన్ కి నా జోహర్, ప్లీజ్ షో యువర్ టాలెంట్. మామూలు బేబచ్చం కాదు, సంబంధం లేకుండా బ్యాండ్ గానీ ఇవి గానీ ఫినిష్ అవ్వలేదు. అదే గుండ్రాళ్ళు బేసిక్ గా, సైకిల్ షాప్ లో ఇచ్చి వచ్చింది అంతే. ఇలా సింక్ లో ఉన్నారు ఈ రోజు బాంబులే సత్య బాంబులు. సర్లేదు నాకు ఎవరు, రెండవ ఛాలెంజ్ లో ఎవరు అంటే ఎవరు స్కోర్ తెచ్చుకోలేదు. ఈ రౌండ్ పూర్తయిన తర్వాత స్కోర్స్ ఎలా ఉన్నాయంటే, బాంబులు ఆర్ స్టిల్ అట్ 110, సత్య బాంబులు కూడా ఆర్ అట్ 110. థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు ఓ బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ సత్య బాంబులు టీమ్ రిషికా. రౌండ్ ఇది, ఒక పాటకి సంబంధించిన క్లూస్ ఇస్తాను. ఆ పాట ఏంటో తెలిస్తే బజర్ నొక్కి సరైన పాట పాడితే ఆపోజిట్ టీమ్ లోంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయడానికి అవకాశం ఉంది. బ్యాక్ టు బ్యాక్ మీరు ఒక టీమ్ లోంచి ఇద్దరిని మాత్రమే ఎలిమినేట్ చేయొచ్చు. మూడోసారి కూడా రైట్ ఆన్సర్ చెప్తే అప్పుడు మూడో ఎలిమినేషన్ కాకుండా 100 పాయింట్లు తీసుకోవచ్చు. లేదా మీ టీమ్ లో ఎవరైనా ఆల్రెడీ ఎలిమినేట్ అయి ఉంటే వాళ్ళని రిటర్న్ తీసుకోవచ్చు. బజర్ నొక్కి రాంగ్ సాంగ్ పాడినా, బజర్ నొక్కి పాట పాడలేకపోయినా -100. మొదటి పాటకి సంబంధించిన క్లూ, ముందుగా బజర్ నొక్కారు భామలు, వాట్ ఇస్ ద సాంగ్? ఐఎమ్ సారీ, -100 భామలు. జాంపండువే దూర, జాంపండువే పూ చెండువే మల్లె పూ చెండువే, జాంపండువే దూర, జాంపండువే పూ చెండు మల్లె పూ చెండువే. సెకండ్ సాంగ్ క్లోజ్, ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటుగా నవ్దీప్ కూడా నటించారు. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించారు. ముందుగా బజర్ నొక్కారు భామలు, వాట్ ఇస్ ద సాంగ్? నా బయటే పచ్చని జెండా, నీకోసం తెచ్చా కలకండ, నువ్వేమో ఉడికెత్తే ఎండ, నేనేమో చనిల్లకుండ, అయ్ బాబాయ్ పట్టేసుకో దేవుడా. నా బయటే పచ్చని జెండా, నీకోసం తెచ్చా కలకండ. సూపర్ భామలు, సత్యమావుల టీమ్ లోంచి ఎవరన్నా ఎలిమినేట్ చేయొచ్చు మీరు. మూడవ సాంగ్ కి సంబంధించిన క్లోజ్, బజర్ నొక్కేసారి సత్య బాంబులు, పాట ఏంటి? 3, 2, 1, టైమ్ అప్. సత్యభామలు -100. పాటేసుకోండి. మబ్బులోన దాగి ఉన్న చందమామ, నిన్ను మించే అందముంది చూడవమ్మ. ఫోర్త్ సాంగ్ క్లోజ్, ఈ
సినిమాలో హీరో శంకర్ దాదా ఎంబీబీఎస్ లో చిరంజీవి గారి పక్కన ఏటీఎం అనే క్యారెక్టర్ లో నటించారు. ఒకేసారి సత్యభామలు గుండె నిండా గుడి గంటలే పండుగ వచ్చింది వేసుకోండి అమ్మా. హృదయమని కోవెల తలుపులు తెరిచి తాళం -100 సత్యభామలు సో నాలుగు పాటలు అలా కళ్ళు కలిసిపోయి. ఐదో పాటకి సంబంధించిన బామలు బజర్ ప్రెస్ చేశారు. వాట్ ఇస్ ద సాంగ్? మెల్లగా కరగని రెండు మనసులదు. పాట సాడ్ సాంగ్. ఇట్స్ వెరీ రొమాంటిక్ సాంగ్. ఇంకోసారి ఆలోచించండి. 3, 2, 1 టైమ్ ఆఫ్. ఎంత ఆనందంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో. పాట వేసుకోండమ్మా. ఇటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన. పాములు -100 మీ దగ్గర ఉన్న 10 కూడా తీసుకొని -90. సత్యభామలు మీ టీమ్ లోంచి ఆల్రెడీ రిషిక ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి ఈ పాట రైట్ గా గెస్ట్ చేసి మీరు తన్ని యాడ్ చేసుకోవచ్చు లేదా వాళ్ళ టీమ్ లోంచి ఎవరైనా ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఆ చాయిస్ మీదే. ఆఖరి పాట క్లోజ్. మౌనంగానే ఎదగమని ఒక్క నీకు చెబుతుంది, ఎరిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని ఒక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మామలు ఎలిమినేట్ తప్పదు. మొదటి ఛాలెంజ్ లో కనుక మీ టీం ఎక్కువగా పాయింట్స్ సంపాదిస్తే ఒకళ్ళని తెచ్చుకోవచ్చు. మనం ఫోర్త్ రౌండ్ స్టార్ట్ చేయాలి. ఫోర్త్ రౌండ్ ఆట ఆరంభం. ఆఖరి రౌండ్ ఆట ఆరంభంలో 2 ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. ఫస్ట్ ఛాలెంజ్ ఇస్ టీమ్ గేమ్ ఛాలెంజ్ అండ్ సెకండ్ ఛాలెంజ్ టగ్ ఆఫ్ వార్ విత్ ఎ ట్విస్ట్. ఈ రోజు మనం టీమ్ గేమ్ గా ఆడుతున్న ఛాలెంజ్ ఏంటంటే మీకు ఇచ్చిన 1 మినిట్ టైమ్ లో ఇక్కడ బలూన్స్ ఉన్నాయి, ఈ బలూన్ ఇలా తీసుకుని ఆ టేబుల్ నుంచి ఈ టేబుల్ కి గ్లాసెస్ ని షిఫ్ట్ చేయాలి. ఇలా ఇలా షిఫ్ట్ చేసిన ప్రతి గ్లాస్ కి 50 పాయింట్స్. ఆల్ ద బెస్ట్. ముందుగా భామలు, గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, మీరు ఎలా ఆడతారో చూద్దాం. ఆల్ ద బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వాళ్ళు లీడ్ లో ఉంటారు, అప్పుడు నటకుమారి వెళ్ళిపోవచ్చు లేదా రిషిక వెళ్ళిపోవచ్చు, ఏదన్నా జరగవచ్చు. బట్ రైట్ నౌ సత్యభామలు వచ్చేయండి. ఆల్ ద బెస్ట్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
టైమ్ అప్ తర్వాత వచ్చింది. సో 50, 100, 150, 200, 250, 300, 350, 400, 450, 500, 550. సో 550 మీ అకౌంట్ లో వెళ్ళిపోయాక మైనస్ 90 చేస్తే మీ స్కోర్ ఇస్ 460. మీరు ఎవరన్నా ఒకళ్ళని మీ టీమ్ కి తెచ్చేసుకోవచ్చు. సో ఎవరిని తెచ్చుకోబోతున్నారు? నటకుమారి. చాలా ఉత్కంఠభరితంగా ఉంది ఇవాళ ఎపిసోడ్. ప్రస్తుతం అయితే సతీభామలు నీడ్ లో ఉన్నారు, బట్ ఇదంతా కాసేపు పక్కన పెట్టేసి భామలు అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో మమ్మల్ని చిల్ చేయండి. మీరు చిల్లవ్వండి. కోసుకుంటే చందుగాడి, సందుకాడ సన్నమామ చూసుకుంటే సుప్పుగాడి, తిప్పకాడ సన్నజాజు లేరుకుంటే పోటుగాడి, తోటకాడ సన్ను గ్లాసులు ఎట్టుకుంటే చాకిరేవు కట్టుకాడ, కొత్త సబ్బు రొద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే, ముచ్చెమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే, రోళ్ళు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే, చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే, సింగార కుంకుమెట్టి పెద్ద బొట్టు తిట్టుకుంటే, అడ్డవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే, కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే, సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. భామలు, యు ఆర్ ఎట్ 1210 పాయింట్స్.
పసుపు తీగలు అందమైన బామలు లేత మెరుపు తీగలు కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అర సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మొహాలు అయ్యో రామ ఈ బామ్మ పలిముతస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే అయ్యో రామ ఈ బామ్మ పలిముతస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే చెప్పుకోవాలి. మొదటి నుంచి మీరు ఈ రోజు ప్రతిరోజు పండగలో కాలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అస్సలు జోష్ తగ్గలేదు. ఏదో ఆ ఎనర్జీలో ఆ డాన్స్ లో కొంచెం స్వెట్టింగ్ వచ్చినా కూడా ఎంత అందంగా అసలు చెక్కు చెదరలేదు. మీ ఎనర్జీ అయినా, మీ ఫేస్ లోని కళ అయినా, మీ వైబ్రేషన్ అయినా సూపర్ అబ్బా, చాలా బాగాడారు. అండ్ ఆ స్పిరిట్ తోనే మీరు మధ్యలో కొంచెం డీలాగా స్కోర్స్ ఉన్నా కూడా మీరు మాత్రం డీలా పడకుండా ఫైనల్ గా విన్నర్స్ అయ్యి గెలిచేసుకున్నారు. ఇవి బామలు మీకు గట్టి పోటీ మొదటి నుంచి ఇచ్చారు సత్యభామలు. అండ్ ఈ సత్యభామల్ని మీరు టీవీస్ లో సినిమాల్లో మంచి మంచి పాత్రలు పోషిస్తూ చూస్తూ ఉన్నారు. సో ఈ రోజు వాళ్ళని కలవడమే కాకుండా డైరెక్ట్ గా ఇలా పోటీ పడి గెలుచుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్, వాళ్ళు మా హృదయాన్ని గెలుచుకున్నారు. ఎంత బాగా చెప్పారు, ఎంత స్వీట్ అంటే నటకుమారి మీ సెలబ్రేషన్ లో వచ్చి షి వాస్ సో హ్యాపీ డాన్సింగ్. నిజంగా చాలా బాగా ఆడారు, సూపర్. చాలా సాంగ్ బాగుంది, మీరు నలుగురు చేసిన డాన్స్ సూపర్. అంటే మేము కామన్ చేస్తూనే ఉంటాము. ఫ్రెష్ లుక్, ఇంత అందమైన భామలు నిజంగా చాలా క్యూటీగా చాలా అందంగా చేశారు. కానీ నటకుమారి ఆవిడే ఒక బ్రహ్మాండమైన నటి, అలాగే డాన్సర్. తన నుంచి మీరు బాగా చేశారంటో నిజంగా మంచిది, వెరీ నైస్. మీకెలా అనిపించింది? ఇంకా అంటే గేమ్ సాంగ్స్ చాలా చేస్తా ఉన్నాము, కానీ నాకు నిజంగా చాలా ఎంజాయ్ చేశాను ఈ రోజు. థ్యాంక్ యూ నట్. ఇంకా ఉంటే బాగున్నా అనిపించింది, కానీ అమ్మో ఈ బామలతో మేము తట్టుకోలేము. మళ్ళీ రావాలి, మళ్ళీ మీరు కావాలనుకున్న పథకాలను గెలుచుకోవాలి. నిజం, నాకు పథకం కావాలి. యువర్ వెల్కమ్ నెక్స్ట్ టైం సబ్రీనా. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ హాడ్ ఎ గుడ్ టైం. థ్యాంక్ యూ టు ఇన్వైట్ మీ హియర్. ఇట్ వాస్ ఎ గ్రేట్ ప్లెజర్ టు పార్టిసిపేట్ విత్ ఎవరీవన్. యు నో దే ఆర్ సో లవ్లీ టీమ్. మీరు టీవీ ముందే ఉండకుండా ఆడిషన్స్ వచ్చేయండి, నాతో పాటు ఆడి పాడి మన సత్యభామల్ని ఓడిద్దాం. ఎందుకంటే వాళ్ళని గెలిపించేది కూడా మీరే కదా ఎలాగూ.